నంద్యాల నుండి జంబలమడుగు జాతీయ రహదారి నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం కాణాల రైతునగరం గ్రామాల్లో పేద రైతుల భూములపై జరుగునున్న వివాదాన్ని ఎమ్మెల్యే శిల్ప రవికిషోర్ రెడ్డి స్పందిస్తూ జాతీయ రహదారిపై ఎమ్మెల్యేలకు ఎటువంటి సంబంధం లేదని నంద్యాల జిల్లా చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఎంపీలు రైతులకు ఎప్పుడు అండగా ఉంటామని ఈ జాతీయ రహదారిపై మాకు సంబంధం లేదని కొంతమంది వ్యక్తులు రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని అందించడం న్యాయం కాదని ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు నేషనల్ హైవే సంబంధించిన గత వారం నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా ప్రతిపక్ష నాయకులు ఏ చిన్న అవకాశం దొరికినా సరే రాజకీయం చేయాలి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి ప్రజల్ని మభ్యపెట్టాలి అనే ఒక ఆలోచన వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళ రాజకీయమే ఆ స్టైల్లో నడుస్తుంది కాబట్టి నేను ఇంకా వాళ్ళ సైడ్ నుంచి కొంత గొప్పగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ముందు కూడా మీరు చాబోల్ ప్రాంతంలో చూశారు ఇది మాస్టర్ ప్లాన్ పూర్తయిపోయింది మాస్టర్ ప్లాన్లో ఇండస్ట్రియల్ జోన్ వచ్చేసింది ఇండస్ట్రియల్ జోన్లో ఉంటే ఇండస్ట్రీలకు సంబంధించిన ల్యాండ్ మొత్తం లాగేసుకుంటున్నాడు అని చెప్పేసి పాపం మా చాబోల్ రైతన్నలని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఏదో చేసేసినాడు అని చెప్పేసి ఒక వాతావరణం ఇప్పుడు కాణాలకు సంబంధించి జరుగుతుంది కాణాలలో కూడా ఎక్కడ లేనిది మరి కాణాల వరకు మాత్రమే ఎందుకు సరే ఒక ఊరు వరకే పరిమితం అయినారు ఆడికి కూడా నాకు వాస్తవాలు మాట్లాడాలి నేను ఒకటే కోరుతున్నా ప్రజల్ని తప్పుదోవ పట్టించే మాటలు వక్రీకరించి లేకపోతే దాని విషయం తెలిసినా ఇంకొక రకంగా మాట్లాడటం అనేది సమంజసం కాదని చెప్పేసి నేను వాస్తవంగా నేషనల్ హైవేకి సంబంధించినంత వరకు ఏ ఒక లోకల్ ఎమ్మెల్యేకి దాంట్లో పాత్ర ఉండదు ఏ ఒక లోకల్ ఎమ్మెల్యే కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే సింపుల్ ఉదాహరణ నంద్యాల జిల్లా వరకు చూసుకుంటే 5 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల నుంచి పోతున్నాయి జమ్మలమడుగుతో కలిపి 6 కేవలం మన ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే రాయలసీమలో చూసుకుంటే 6 నుంచి 6 ఎమ్మెల్యేల నియోజకవర్గాల నుంచి ఒక రోడ్డు వెళ్తుంది ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి లేకపోతే ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వాళ్ళకి ఎవరో ఒకరు ల్యాండ్లో వచ్చి ఈ రోడ్డు పోతుంది దాంట్లో ఎవడు కూడా అనుకోవడానికి లేదు ఎందుకంటే ఒక రోడ్డు కావాలన్నప్పుడు దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు వైసీపీ వాళ్ళు ఉంటారు జనసేన వాళ్ళు ఉంటారు సిపిఐ వాళ్ళు ఉంటారు సిపిఎం వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఎందుకంటే ఇంతకుముందు కొత్తపల్లెకి కూడా ఒక రోడ్డు వేసినప్పుడు అక్కడ ప్రాంతం వాళ్ళు కూడా అడిగినారు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మీరు రోడ్డు ఆపించేసాయని చెప్పేసి ఆ రోజు కొత్తపల్లె నుంచి కొంతమంది వచ్చి నన్ను అడగడం లేదు కానీ ఒక రోడ్డు డెవలప్మెంట్ కావాలన్నప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎందుకు ఈరోజు మీరు ఏదైతే నంద్యాల జమ్మబడికి రోడ్ల గురించి మాట్లాడుతున్నారు మాకు సంబంధించిన గోస్పాడు ఎంపీపీ సైమన్ ఆర్థర్కి సంబంధించిన సొంత ఇల్లు పోతుంది మా నాయకుడే కదా మా నాయకుడికి సంబంధించిన ఆస్తులు పోలేదా మా నాయకులే కాదు ఈడ ఆలు వీలు అనే తేడా లేకుండా రోడ్డు అలైన్మెంట్ అనేది ఇక్కడ ఏదో నంద్యాలలో కూర్చొని చేసింది కాదు ఇదంతా ప్రక్రియ అంతా ఢిల్లీలో జరుగుతుంది ఒక 2-3 ఆప్షన్లు నేషనల్ హైవే చూస్ చేసుకున్న తర్వాత ఆ 2-3 ఆప్షన్లలో కూడా ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మన ఆఫీస్లో జరగదు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగదు ఆ ప్రక్రియ కూడా ఢిల్లీలో జరుగుతుంది దానికి సంబంధించిన కాస్ట్ అనాలిసిస్ చేస్తారు దానికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ చేస్తారు దానికి సంబంధించిన అలైన్మెంట్ వరకు చూస్తారు రకరకాల అవన్నీ చూసిన తర్వాత ఇది జరుగుతుంది ఒక ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు ఒక అలైన్మెంట్ని అని చెప్పి భావిస్తే నాలాంటి ఎమ్మెల్యేలు 6 మంది కేవలం ఈ కొంచెం ప్రాంత ఈ యొక్క 100 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం 6 మంది ఎమ్మెల్యేలు 6 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరం చేయి పెట్టి ఇటు దిప్పు అటు దిప్పు ఇటు దిప్పు అటు దిప్పు అంటే అది నేషనల్ హైవే కాదు కనీసం నీ ఇంటికి కూడా రోడ్డు వేసుకోలేని పరిస్థితి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నేషనల్ హైవేని ఇప్పిస్తాడంటే అది అవాస్తవం నీకు ఎంతసేపు ఉన్నా సరే మా ప్రాంతానికి రోడ్డు కావాలని చెప్పేసి మేము మొరపెట్టుకోవచ్చు మా నంద్యాల ప్రాంతం నుంచి జమ్మలమడుగు ప్రాంతానికి ఉన్న స్టేట్ హైవేని నేషనల్ హైవే చేయమని చెప్పేసి అడగచ్చు కొన్ని ప్రాంతాలకి బైపాస్లు కావాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు కానీ కన్సిడర్ చేస్తాడా చేయడా అనేది నేషనల్ హైవేకి సంబంధించి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆ ఒక ఇన్స్టిట్యూషన్
ఈవెన్ ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ వేయాలన్నా లేకపోతే ఒక రోడ్ తవ్వాలన్నా సరే దానికి పర్మిషన్ తీసుకోవాలంటే మేము ఈ రోజు నేషనల్ హైవే అడగాల్సినటువంటి పరిస్థితి ఆ నేషనల్ హైవే వాళ్ళు స్పీడ్ బ్రేకర్ అయినా నీ ఇష్టం వచ్చినట్టు ఏనీరు ఇవన్నీ ప్రతిపక్ష నాయకులకి తెలియదా అంటే తెలుసు కానీ కావాలని రాజకీయం చేయాలి ప్రజలకి పాపం ఏం తెలుస్తుంది ఇదేదో వచ్చేసి ఎమ్మెల్యే మార్పిచ్చేసినాడు లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్తుల కోసం మార్చేసినారు నిజంగా అంత శక్తి ఉంటే నంద్యాల ఎమ్మెల్యే ఏముంది పక్కనున్న అందరు ఎమ్మెల్యేలు కూడా మార్చుకోవచ్చు అసలు రోడ్ అనేది ఫార్మ్ అవుతుందా పాపం మా సైమర్ అర్థాన్ని ఎందుకు వదిలేస్తా అక్కడ కూడా తిప్పుతా కదా రోడ్డు లేకపోతే మధ్యలో ఊరు మధ్యలోంచి పోతూ ఉంటే ఎంతోమంది ఉంటారు దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా అలైన్మెంట్ మొత్తం తీసుకుందాం అందరి భూముల వివరాలన్నీ పక్క పక్క అన్నీ తీసుకుందాం దాంట్లో తెలుగుదేశం నాయకుడు ఉండరా తీమనండి ఒక తెలుగుదేశం నాయకుడు కూడా ఉండడేమో కనుక్కోండి తెలుగుదేశం నాయకులు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉంటారు టీడీపీ జనసేన వాళ్ళు ఉంటారు అన్ని రకాల పార్టీ వాళ్ళు ఉంటారు దాంట్లో మేం చేసేదేంటి వాస్తవంగా ఈనాటి వారికి కూడా ఈరోజు వారికి కూడా అలైన్మెంట్ ఎటు నుంచిపోతుందో కూడా తెలియదు ఎందుకంటే దాన్ని దూరాల్సిన పరిస్థితి మాకు అవసరం లే నేషనల్ హైవే పోతుంది దాన్ని నువ్వు చెప్పినా నేను చెప్పినా సరే నేషనల్ హైవే వద్దంటారా చెప్పండి కావాలని అందరం కోరుకుంటున్నాం ఇక్కడ 167K ఇంతకుముందు పెద్ద కొట్టాల సైడ్ నుంచి బిల్లలాపురం సైడ్ నుంచి ఆ పైన నుంచి పోయినప్పుడు కూడా అక్కడ రైతన్నలు కూడా చాలామంది మా వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అడిగినారు దాంట్లో ఎక్కడ రోడ్ని ఎవరు తిప్పింది లేదు తిప్పలేము కూడా తిప్పగలిగే పరిస్థితి అంటే అసలు నేషనల్ హైవే అనేది జన్మలో ఒక హైవే కూడా వేసుకోలేడు ఎందుకంటే నాలాంటి వాళ్ళు 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్కరు కూడా కావాల్సిన వాళ్ళే అందరూ ఓట్లు వేస్తేనే కదా మేము గెలిచేది మరి అందరూ చెప్పినారని చెప్పేసి రోడ్డు అటు ఇటు తిప్పుకుంటూ పోతారా ఓ సో ఇవన్నీ ఈ దుర్మార్గమైన మాటలు ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో జరిగిపోయింది ఏదో ఇప్పుడు 3 అలైన్మెంట్లు అంటున్నారు తెచ్చి చూపిమనండి అబ్బా 3 అలైన్మెంట్లు ఏందో పాత అలైన్మెంట్ అని ఒకటే పేపర్లో బతుకుంటున్నారు వాస్తవంగా నాగోడు తెలియదు నిజంగా పాత అలైన్మెంట్ ఏ ఎక్కడి నుంచి పోయిందో అదన్నా చూపిమని చెప్పండి పాత అలైన్మెంట్ అని చెప్పి అంటున్నారు కదా ఎక్కడి నుంచి పోతుంది ఆ పాత అలైన్మెంట్ సో ఈ అవాస్తవమైన మాటలు లేకపోతే వక్రీకరించే మాటలు మానుకోవాలి ఎందుకంటే నేషనల్ హైవే అనేది ఏదో మా చేతుల్లో ఉన్న సంస్థ కాదు ఇప్పుడు రైల్వేల్లో ఏమైనా చేయగలుగుతావో నువ్వు చెప్పండి రైల్వేల్లో ఎవడైనా ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ గారు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా రైల్వేల్లో చేయలేరు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేయగలుగుతారా చేయలేరు అలాగే నేషనల్ హైవేస్లో కూడా చేయగలుగుతా చేయలేరు ఊరికే అవాస్తవాల్ని ప్రజల్ని ఏదో మభ్య పెట్టేసి ఆ 60 మంది 70 మందో లేకపోతే 100 మంది రైతన్నలని మభ్య పెట్టి వాళ్ళ ఓట్లను దండుకోవాలి కోసం ఈ దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు కాబట్టి ప్రజలందరికీ కూడా మళ్ళీ విన్నవిస్తున్నా మీకు ఏదన్నా డౌట్ ఉందంటే తప్పకుండా ఓపెన్గానే ఎక్కడ కూడా మభ్య పెట్టే మనస్తత్వం మాది కాదనే విషయం మీకు కూడా తెలుసు ఒకవేళ ఏదైనా ఉన్నా సరే మేము కూడా నేషనల్ హైవే తరఫున మేము కూడా రిక్వెస్ట్ చేస్తాము అని చెప్పి ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే